మీ మనసులు ఇక్కడ ఉండనివ్వండి. ఏమన్నా అనాలోచన ఉంటే విడిచిపెట్టండి అమ్మా, దేని గురించి అయినా ఆలోచించకండి. ఇంటికి తాళం వేసామా లేదని ఇప్పుడు ఆలోచించకండి. ఆ మనిషి మాంసం తెచ్చాడు, వండకుండా వచ్చాను, ఏమంటాడో నేను వద్దు ఇప్పుడు. హల్లెలూయా, అర్థమవుతుందా? తర్వాత వండుకొని తిందాం. అమ్మా బాబు మీరు కూడా ఏదో ఆసర పలకాలి కదా, దేవుని సన్నిధికి వెళ్ళి ఆసర పలకాలి కదా. పలకపోతే ఆ దేవుడు కఠినాత్ముడు, చంపేస్తాడు అనుకుంటున్నా అన్నట్లు వచ్చేవారు చాలామంది ఉన్నారు. దేవుడు ఎప్పుడు కఠినాత్ముడు కాదు. నువ్వు చర్చికి రాకపోయినా బాగానే బ్రతుకుతావు, అర్థమవుతుందా? కాకపోతే ఎప్పుడు దుష్టుని చేతిలో పడి నాశనం అవుతావో తెలియదు, ఎప్పుడు దుష్టుని చేతిలో మృంగపడతావో తెలియదు. ఆయన సన్నిధిలో, ఆయన రెక్కలలో మనం ఉన్నప్పుడు ఒక విశేషమైన భద్రత, కాపుదలు వస్తుంది. మన చుట్టూ కుడియడమల కుడియడమల ఆయన కాపుదలు ఉంటుంది. ఆయన కనుచూపులో మనం బ్రతుకుతున్నాం, బ్రతుకుతాం ఆయన కనుచూపులలో. హల్లెలూయా. ఒక చిన్న బిడ్డ ఆడుకుంటున్నప్పుడు ఆ తల్లి కనుచూపు మేరలో ఉంటే పర్వాలా, ఆడికి ఏదైనా ఆపద వచ్చినా పరిగెత్తుకుంటెళ్ళి కింద పడిపోతే లేపిద్ది. తల్లి కనుచూపు మేరకు దాటిపోతే ఏమైందో తెలీదు. ఇద్దరు మగపిల్ల ఆడపిల్లల తర్వాత ఒక మగపిల్లడు పుట్టాడు ఇక్కడే గుజ్జినగుళ్ళలో, తమ్ముడికి. ఆ పిల్లోడు 2వ సంవత్సరమో 3వ సంవత్సరమో నడుస్తున్నాడు బాగానే. ఆ తల్లి ఆ బయట ఏదో పని చేసుకుంటుంది, ఆడుకుంటున్నాడు వాడు, ఆడుకుంటుంటే చూస్తూనే ఉంది, చూస్తూనే ఉంది. ఒక కన్ను వాడికి వెళ్ళి వేస్తూనే ఉంది, పాప అంట్లు అయ్యి తోముకుంటా ఉంది. కాసేపు ఆగిన తర్వాత పిల్లోడు అసలు కనిపించట్లా, శబ్దాలు ఏమి రావట్లేదు. అంటే ఏదో ఒకటి పడేస్తుంటాడు కదా, ఏంటి ఇటు కనపడలేదని అటు ఇటు చూసుకుంటూ వెళ్ళేసరికే ఆ బాత్రూమ్ పక్కనే ఒక టబ్బులో నీళ్లు పట్టి ఉందామా, పంపులు వస్తుంటే, పంపు నిండా పంపులు వస్తున్నప్పుడు టబ్బుల్లో కూడా నీళ్లు పట్టుకుంటారు కదా, ఆ టబ్బులో పడి చచ్చిపోయి ఉన్నాడు పిల్లవాడు. గమనించండి, ఆ తల్లి కనుచూపు మేరకు దాటిపోయాడు. చంపింది ఏమి కాదు, పడకూడని స్థలంలో పడి చచ్చిపోయాడు. పడకూడని స్థలం, వెళ్ళకూడని స్థలానికి వెళ్ళి చచ్చిపోయాడు. దేవుడు ఎప్పుడూ చంపడు. నువ్వు వెళ్ళకూడని స్థలంలోకి వెళ్తావు, చేయకూడని సహవాసాలు చేస్తావు, పెట్టుకోకూడని బంధాలు పెట్టుకుంటావు, అందులో పడి చచ్చిపోతావు, ఇంకా మరలా పైకి లేవలేవు. అదే దేవుని కనుచూపులో ఉన్నామనుకో అక్కడ గద్దింపు దొరికింది. రే ఎక్కడికి వెళ్తావు, అటు వెళ్తున్నావు అని అంటుంది తల్లి, తండ్రి ఏయ్ ఇడ్రా ఇటు తిరిగి ఇటు కూర్చో అని గదుంతారు. కొన్నిసార్లు ఆడికి ఏదైనా బాధ వస్తే ఓదారుస్తారు. ఏదైనా ఆకలి అయితే పెట్టిద్ది ఆ తల్లి ఒక ముద్ద. ఇక్కడ ఆ తల్లి ఆధ్వర్యములో ఉన్నప్పుడు గద్దింపు ఎలా ఉంటుందో ఏమండి, ఆదరణ కూడా అలాగే ఉంటుంది, అవునా కాదా? కఠినంగా కనిపించింది కానీ ఆ తల్లి కడుపు నిండా అన్నం పెట్టిద్ది. ఆ తల్లి కనుచూపు మేరలో బ్రతికిన పిల్లలమే మనం, బ్రతికి పెద్దవారు అయ్యాం. పెద్ద అయిన తర్వాత కాదా అలివి కాకుండా పోతున్నాం. అయితే దేవుడు కూడా ఆయన కనుచూపులలో ఉండాలని మనకు ఒక సరిహద్దును దేవుడు నియమించాడట. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. మీరు ఆ సరిహద్దులు దాటి వెళ్ళకూడదు, జాగ్రత్త. వారికి ఆజ్ఞాపించు, ఆ ఐగుప్తు నుండి వచ్చావు అంటే లోకము నుండి బయటకు వచ్చావు, అరణ్యాన్ని దాటుకున్నావు, అరణ్యమును దాటేశావు. నేను దాటించాను, అరణ్యమును నిన్ను పోషించి దాటించాను. ఇప్పుడు పాలు తేనెను ప్రవహించే దేశంలో ఒక సరిహద్దు నీకు ఏర్పాటు చేశాను, ఆ సరిహద్దులో నువ్వు ఉండాలి. ఆ సరిహద్దు యొక్క ఆ చుట్టూ ఒక మాట చెబుతున్నాను విను అని చెప్పి దేవుడు ఏమంటాడంటే, మీరు పైనుండి తర్వాత చదువుకోండి మీరు అధ్యాయం అంతా. హల్లెలూయా చెప్పగలరా? దక్షిణం, దక్షిణాన ఎడారి ఉంటుంది, గమనించాలి. దక్షిణం ఇటే కదా, దక్షిణం ఎడారి ఉంటుంది. పడమర ఇటువైపు, పడమర మీకేముంటుందంటే మధ్యధర సముద్రం ఉంటుంది, మహాసముద్రం ఉంటుంది. జాగ్రత్త, వాళ్ళకి చెప్పిన మాట. మూడవది
ఉత్తరం ఉత్తరం ఉత్తరాన భయంకరమైనటువంటి పర్వతాలు ఉన్నాయి, ఘోరమైన పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నాయి. అది మీ సరిహద్దులుగా ఉండాలి. నాలుగు, తూర్పు యూఫ్రటిస్ మహానది ఒకటి ఉంటుంది. ఈ మధ్యలో మీకు ఒక స్థలాన్ని నేను ఏర్పాటు చేశాను. అది చాలా చిన్న స్థలమే, 160 మైళ్ళు పొడవు ఉంటుంది, 50 మైళ్ళ వెడల్పు మాత్రమే ఉంటుంది. చిన్న దేశం, ఎందుకంటే చిన్న మంద భయపడొద్దు అంటాడు. చిన్నదే కానీ అక్కడ సకలైశ్వర్యాలు ఉంటాయి. పాలు తేనెలు ప్రవహించే దేశం అది. మానవుని యొక్క ప్రపంచములో ఎన్ని దేశాలున్నా ఆ దేశములో ఉన్న సౌకర్యం, ఆ దేశములో ఉన్న క్షేమం మరి ఇంకెక్కడ ఉండదు. మానవుడు బ్రతకడానికి తగినటువంటి అన్ని సౌకర్యాలు అక్కడ ఉంటాయి. ఆ దేశములో పండే పంట ఎంతో స్వచ్ఛమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది. అక్కడ నిన్ను జాగ్రత్తగా కాపాడుకుంటాను, కానీ నీకు సరిహద్దులు నియమించాను, ఆ సరిహద్దులు దాటొద్దు అన్నాడు. ఇది ఇశ్రాయేలీలకు చెప్పిన మాట. ఇప్పుడు ఇశ్రాయేలీలకి సాదృశ్యమైన వాగ్దానమునకు ఏమాత్రం తీసిపోనటువంటి సమాన వారసులమైన కృత నిబంధన సంఘానికి కూడా ఈ యొక్క సరిహద్దులు ఆత్మీయంగా వర్తిస్తాయి. ఇప్పుడు మనము దాటకూడనటువంటి సరిహద్దులు ఏమిటి, మనం దాటకూడని సరిహద్దులు ఏమిటి? ఇప్పుడు అన్న మీరు సరిహద్దులు దాటొద్దంటే మన దేశ బార్డర్ దాటారు, వేరే దేశానికి వెళ్ళొచ్చారు కదా అని మీరు అనొచ్చు. నేను అనేది ఇలా కాదు. దేవుడు చెబుతున్నటువంటిది ఏదైనా ఒక ఆత్మ సంబంధమైన అర్థం ఉంటుంది. ఆ ఆత్మీయంగానే దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే మనం దేవుని కనికరాన్ని, దేవుని ఆశీర్వాదాన్ని, దేవుని దీవెనలను మనం సొంతం చేసుకోగలం. మీరిప్పుడు మనం దాటకూడనటువంటి హద్దులు కొన్ని ఉన్నాయి ప్రియులారా, మీరు గమనించండి. మీ చాలా చోట్ల హద్దుల దగ్గర గొడవలు పడుతుంటారు, చూసారా? అవునా, అద్దురాళ్ళ దగ్గర గొడవ పడుతుంటారు, అద్దురాళ్ళు పీకేస్తారు కొంతమంది. గెట్ల పొలాల్లోనైతే గెట్ల దగ్గర గొడవలు పడుతుంటారు. ఈ టైంలో దొంగలు కొంతమంది, అదే రైతుల్లో కూడా పెద్ద దొంగలు ఉంటారు. వాళ్ళు నాగళ్ళు లేపించేటప్పుడు అంత ఒక 2 అడుగులు ఎరడుపు గట్టి ఉంటే దాన్ని దాదాపు కిందకి మీదకు ఒక 9 అంగణాలని పట్టిస్తాడు. పట్టించిన తర్వాత అవతలోడు వచ్చి చూసి, రే ఇది ఇంత ఎరడుపు ఉండాలి కదా, దీన్ని పట్టించావేంటి అంటే, నాది అక్కడ దాకా ఉందే అని అంటాడు. అక్కడే తలకాయలు పగలు కొట్టుకుంటారు. చూడండి, గట్టుల దగ్గర తగాదాలు పెట్టుకునేవారు చాలామంది ఉంటారు, సరిహద్దుల దగ్గర తగాదాలు వస్తాయి. ఎక్కడ దాకా ఎందుకు? చైనా భారతదేశం మధ్యలో ఆయుధాలు వాడకూడదని ఒక నియమం పెట్టుకున్నారు. అయినా వారు చేతులతో రాళ్లతో కొట్టుకొని ఆ మధ్యకాలంలో మనోళ్ళను కొంతమందిని చంపినట్లు కూడా మనకు తెలుసు. వాళ్ళని ఎంతమంది చంపారనేటువంటిది ఇంకా లెక్క రాలేదు. వీళ్ళు మనోళ్ళు మాత్రం తక్కువ వాళ్ళు కాదు, ఒకడు బొడ్డోడు అంతంత ఉంటారు వాళ్ళు. అర్థమవుతుందా? మనోళ్ళు ఇంత ఎత్తు ఉంటారు, ఒక్కొక్కడిని 2 సంకలు పెట్టుకొని తీసుకొని వెళ్ళిపోవచ్చు. అర్థమవుతుందా? మనోళ్ళు ముందు వాళ్ళు ఏమి నిలబడరు. అర్థమవుతుందా? ఎంత ఉంటాడు బుడ్డాడు? ఇంత 5 అడుగులు ఉంటే వాడు పెద్ద లెక్క. నిజంగా వాడి దగ్గర కానీ ఏ ఆయుధం లేకపోతే 2 కాళ్ళు పట్టుకొని గిరాగిరా తిప్పి నేలకే సరిచేస్తారు మనోళ్ళు. అంత బలంగా ఉంటారు దేవుని దయవలన. స్తోత్రం చెప్పాలి ఒకసారి, హల్లెలూయా. అందుకనే మనం క్షేమంగా కాపాడబడుతున్నాం. అంటే సరిహద్దుల దగ్గర గొడవలు అన్నమాట. కానీ దేవుని పిల్లలకు ఒక సరిహద్దులు ఉన్నాయి. ఏమిటి ఆ సరిహద్దులు? ఈ 4 విషయాలు చెబుతాను. ఏమిటంటే, దక్షిణాన ఎడారి అరణ్యం ఒకటి ఉంది. మీరు రక్షింపబడిన మీరు, విమోచింపబడిన మీరు, యేసు రక్తములో కడగబడిన మీరు తిరిగి మరలా ఆ ఎడారిలోనికి వెళ్ళకూడదు. ఈ ఎడారిలోనికి వెళ్ళకూడదు అంటాడు. మీకు అర్థమవుతుందా? ఎడారంటే విశ్వాసికి ఎడారి లాంటి జీవితములో ఆహారము దొరకదు. మీకు అర్థమవుతుందా? ఎడారిలో నీళ్లు దొరకవు, ఎడారిలో భోజనం దొరకదు, చచ్చిపోతావు. అంటే దాని అర్థం ఏమిటంటే,
నీవు దేవుని వాక్యానికి సహవాసానికి దూరము కావద్దు. ఆ నీవు భోజనానికి ఎంత ప్రాధాన్యత ఇస్తావో నీ ఆత్మ సంబంధమైన ఆహారానికి కూడా ప్రాధాన్యత ఇవ్వండి. ఆ రోజులు నీ భోజనం కొరకు కష్టపడుతున్నావు, 7వ రోజు ఆహారము నీ ఆత్మకు ఆహారం కొరకు కష్టపడండి. దాని కొరకు ఎంత దూరమైనా ప్రయాణం చేయండి. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకును అంటాడు. అర్థమవుతుందా తల్లులారా? హల్లెలూయా. మీరు ఏదైనా ఒక పట్టణానికి వెళ్ళాలనుకుంటే కూడా వాక్యము లేని స్థలములు అసలు మీరు భోజనం గురించి ఆలోచించకండి, అక్కడికి వెళ్ళకండి. ఒకనొక పట్టణమునకు వెళ్ళి వ్యాపారము చేసి డబ్బు సంపాదించుకుందాము రండి అని చెప్పు వారులారా, మీ జీవము ఏ పాటిది అంటాడు. మీ జీవం ఏ పాటిది? చనిపోయి డబ్బు సంపాదించావు పర్వాలేదు, ఒక 10 లక్షలు వెనకేసావు పర్వాలేదు, చనిపోయావు, నీ ఆత్మ నశించి నరకానికి వెళ్ళింది, ప్రయోజనం ఏమిటి? మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. రామోజీరావు గారని ఒక పెద్ద ఆయన మొన్న మధ్య చనిపోయారు కదా, ఆయన దగ్గర కొన్ని వేల మంది పనివారికి ఆయన మంచి మంచి ఉద్యోగాలు ఇచ్చాడు, చాలా పనులు ఇచ్చాడు. ఆ మహానుభావుడి కింద కొన్ని వేల కుటుంబాలు బ్రతుకుతున్నాయి, వేల కుటుంబాలు బ్రతుకుతున్నాయి. లక్షల కోట్లు ఉండొచ్చు, అర్థమవుతుందా, లక్షల కోట్లు ఉన్నాయి, కానీ చచ్చిపోయాడు. ఏమై ఉంటుందంటారు అదంతా? ఒకసారి మీరు ఆలోచించండి. సరే అక్కడ దాకా వద్దులే, మన ఇంద్రమ్మను తీసుకుందాం, రాజీవ్ గాంధీని తీసుకుందాం. సరే అక్కడ దాకా వద్దులే, మన ముఖ్యమంత్రి గారు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి చనిపోయాడు, ఏమైనా తీసుకెళ్ళాడా? మరి నువ్వేం కట్టుకొని వెళ్తావు? నేనేం కట్టుకొని వెళ్తాను? ఆత్మ నశించే స్థితిలోకి వెళ్ళినప్పుడు నువ్వేం సుఖం? నీకు అర్థం కావడం లేదా? ఆత్మకు ప్రాధాన్యత ఎవరిస్తారో మొదట నా నీతిని నా రాజ్యమును మీరు వెతకండి, అప్పుడు మీకు ఏది అవసరమో నేను ఇస్తాను అంటాడు. హల్లెలూయా. ఈ నెలకి సరుకులు ఉన్నాయో లేవని దిగులు పడతావు, ఈ వారం వాక్యం వినలేదని దిగులు పడ్డావా ఎప్పుడైనా? ఈరోజు వాక్యం చదవలేదని ఎప్పుడైనా దిగులు పడ్డావా? అస్సలు లేదు కదూ, చీమగుట్టినట్టు కూడా లేదు. ఒక శత్రువును మీరు జయించాలంటే మీరు బలవంతులుగా ఉండాలా లేదా? బలం ఎప్పుడొస్తుంది? మంచి ఫుడ్ తిన్నప్పుడే కదా. ఏమండి ఆత్మీయంగా అంటే ఫుడ్ అంటే ఓన్లీ నాయసర బెదరు, ఓన్లీ కోళ్ళు కుక్కలు తిని ఒళ్ళు పెంచినటువంటి వాడు 4 అడుగులు వేయటానికి కూడా అని నడుస్తాడు, ఎక్సర్సైజ్ చేసుకుంటాడు కదా, జిమ్కి వెళ్తున్నారు కదా ఇంకొకరిని కొట్టాలంటే, అలాగే ప్రార్థనని ఎక్సర్సైజ్ చేయాలి కదా. హల్లెలూయా. ప్రార్థనని జిమ్కి వెళ్ళాలి కదండి దుష్టుని జయించాలంటే. ఓ పక్క వాక్యం అని ఫుడ్ తీసుకొని దాన్ని జీర్ణించుకోవడానికి ఏం చేయాలి? ఎక్సర్సైజ్ చేయాలి కదా, సహవాసం అనే ఆ ఎక్సర్సైజ్ చేయాలి కదా. హల్లెలూయా. ఒకవేళ తిని పొటమించామనుకో వాక్యం బాగా తెలుసు, ఉపయోగం ఏంటి? ప్రార్థన కూడా ఉండాలి. ప్రార్థన లేని శరీరము అదే జీవితం ఎలా ఉంటుందంటే ఎక్సర్సైజీ లేని పొట్టలాగా ఉంటుంది. స్తోత్రం చెప్పాలి. మీరు ఇంత లావునున్నా గట్టోడు వచ్చి ఒక గుద్దు గుద్దాడు అనుకోండి, దెబ్బకే పొట్టలో దిగిపోయింది అంతే కదా. అందుకనే ఈ బాగా ఈ కండల వీరులు అందుకని బాగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు శత్రువును జయించడానికి. శత్రువును జయించడానికి వాక్యమని ఆహారం ఉండాలి, ప్రార్థననే జిమ్ చేయాలి. స్తోత్రం చెప్పాలి. మీరు లోకమనే ఆ ఎడారిలోనికి వెళ్ళొద్దు, అరణ్యములోనికి వెళ్ళొద్దు, అక్కడ మీకు భోజనం ఉండదు, అక్కడ మీకు ఆహారం దొరకదు. మీరు ఎక్కడికి వెళ్ళినా
ఆహారం ఉందో లేదో చూసుకోండి. ఎగ్జాంపుల్ మీకు ఒక మాట చెబుతాను, వాడలో నుండి కాకిని వదిలాడు, కాకిని వదిలాడు, అది ఏ భోజనం చేసింది తెలుసు చెప్తారు ఎవరైనా? ఏం భోజనం చేసిందండి బయటికి వెళ్ళి? ఏం భోజనం చేసిందండి అమ్మ? కుళ్ళిపోయిన శవాలను పీక్కు తిన్నింది. గమనించాలి, అది బ్రతికింది, కానీ దేంతో బ్రతికింది? కుళ్ళిపోయిన దాంతో బ్రతికింది. రక్షింపబడిన కాకి లోపల ఉన్నప్పుడు శ్రేష్టమైన భోజనం పెట్టేవాడు ఆ నోవాకు అనే కాపరి. మనం కూడా వాళ్ళలోనే ఉన్నాం కదూ, స్తోత్రం చెప్పగలరా? వాళ్ళలో లేమా? పాస్టర్ గారు ఒక వారం ఇలా చెబుతాడు, ఒక వారం అలా చెబుతాడు అంటే చెప్పనా, ఒక మాట చెప్పనా మీకు? ఇక్కడ ఈ వాళ్ళలో సింహాలు ఉన్నాయి, పెద్ద పులులు ఉన్నాయి, తేళ్ళు ఉన్నాయి, ఇంకేమున్నాయి, కుక్కలు ఉన్నాయి, పందులు ఉన్నాయి, అంటే మారు మనసు పొందిన పందులే. స్తోత్రం చెప్పాలి. ఊరికే మిమ్మల్ని నేను అలా అంటలేదు. వీటన్నిటికీ ఎవరికి కావాల్సిన భోజనం వారికి వడ్డించేవాడు ఎవరో? నోవాకు అనే కాపరి. నాబోటి వాడిని కూడా మనందరము కూడా రకరకాలైన బుద్ధులు కలిగినటువంటి వారం, అవునా కాదా? మనందరం మనస్తత్వాలు కానీ మనకు ఒకరి మనస్తత్వం ఒకరికి తెలిస్తే ఇవిడు యమకొట్టుడు కొట్టుకుంటాం ఇక్కడ, అవునా కాదా? ఒకళ్ళ మనస్తత్వాలు ఒకరు తెలిస్తే ఇప్పుడు ప్రార్థనగా జరిగేది ఒకరి చుట్టూ ఒకరు పట్టుకొని హేళబడి నన్ను గురించి అలా అనుకుంటావే, పోలీసులు రావాలి ఇక్కడ వందల మంది మనల్ని ఎడదీయటానికి. మీకు అర్థమవుతుందా? దేవుని దైవాన్ని ఎవరి ఆలోచన వాళ్ళల్లో ఉండబట్టి, ఒకరి ఆలోచన ఒకరు తెలియకపోబట్టి సరిపోయింది. కానీ ఈ వాడలో ఎలాగట్ట సమాధానంగా బ్రతుకుతున్నావు, కానీ ఈ వాడ సంఘం అనే ఈ వాడలో నుండి నువ్వు బయటికి వెళ్ళి ఎడారిలోకి వెళ్తే అక్కడ మురికి తప్ప నీకు ఏమీ దొరకదు, జాగ్రత్త అంటాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పగలరా? నిన్నెప్పుడు పొద్దున్నే ఈ యార్డు వైపు నుంచి పొద్దున్నే రాలా, ఈరోజు వస్తా వస్తా చూశాను నేను ఇందాకే మీ ప్రార్థన స్టార్ట్ అయ్యే రోజు స్టార్ట్ అయ్యేటప్పుడు వచ్చాను. 7 గంటలకి చేపలు, యాటలు, కోళ్ళు ఏమండి ఎగబడుతున్నారు జనం ఆహారం కొరకు. కానీ దేవుని పిల్లలు పొద్దున్నే బయలుదేరి ఈ రోడ్లో వస్తాను నేను చూశా. పొద్దున్నే బయలుదేరి బైబిల్ పట్టుకొని దేవుని మందిరానికి వస్తున్నారు. హల్లెలూయా, నాకు ఎంత సంతోషం అనిపించిందో. ఓ దేవా, వీళ్ళు 8 గంటలకు లేస్తే 7 గంటలకల్లా ఇక్కడికి రావాలి? కనీసం 5 గంటలకు లేస్తే కానీ ఇంట్లో సవరించుకొని స్నానాలు చేసి రావాలి. నేను ఇక్కడికి వచ్చరికి మా రోడ్డు దాటించే వారు ఇంచుమించు అక్కడ ఉండిపోయారు. హల్లెలూయా, ఆహారం పొట్ట కొరకే ఉంది, పొట్ట ఆహారం కొరకే ఉంది. ఈ రెండు నశించిపోతాయి అన్నాడు పౌలు. ఈ రెండు నాశనం అవుతాయి. నాశనం కానిటువంటివి ఏంటో తెలుసా? నాశనం కానిటువంటిది నీ ఆత్మ, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. హల్లెలూయా. రెండో విషయం ఏమిటంటే, ఇక్కడ ఉత్తరాన మహాపర్వతాలు ఉంటాయి, జాగ్రత్త అన్నాడు. స్తోత్రం చెప్పాలి. ఏముంటాయి ఉత్తరాన? ఏముంటాయి? పర్వతాలు. పర్వతాలను దాటి వెళ్ళకూడదు అంటాడు. వాటిని చూసి నువ్వు భయపడొద్దు అంటాడు. ఈ పర్వతాలు దేనికి సాదృశ్యంగా ఉంటాయి అంటే, లోకము దాని యొక్క అధికారము లేదా దాని యొక్క క్రూరత్వం దాని గంభీరత్వానికి సాదృశ్యంగా ఉంటుంది. దాని రంకెలు దాని గంభీరత్వాన్ని చూసి నువ్వు భయపడవద్దు, దాని అధికారమును చూసి నువ్వు భయపడవద్దు, వారి క్రూరత్వాన్ని చూసి మీరు భయపడవద్దు. ఎందుకంటే అసలు మీరు దాని వైపు దాన్ని జయించాలి అంటాడు. 12 మందిని ఏగు చూడడానికి పంపిస్తే ఆ దేశానికి, వారి ఎత్తు వారి లావు చూసి వారు భయపడిపోయారట.
భయపడిన 10 మందిని దేవుడు అసలు మీరు పరలోక్ అంటే కనానుకు చేరను అని ఒక్క మాటతో తేల్చి చెప్పేశాడు. ధైర్యంగా ఉన్నటువంటి కాలేబు యెహోషువాలు, మేము వారిని చూసాం, వారిని చూసి మేము భయపడటం లేదు, వారిని మనం జయించగలం అన్నటువంటి వారిని నాయకులుగా చేసి ఆ దేశానికి తీసుకెళ్ళాడు. కొట్టగలవా చప్పట్లు ఒకసారి? ఇప్పుడు చెప్తాను విను, ప్రతి క్రైస్తవుడికి పోరాటాలు ఎదురవుతాయి. ప్రతి క్రైస్తవునికి ఖచ్చితంగా పోరాటం ఉంటుంది, బెదిరింపులు ఉంటాయి, దుష్టుని యొక్క పోరాటాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. సమస్యలు రావు, యేసు ప్రభు దగ్గరికి వస్తే ఏ శ్రమ రాదు అని నేను ఎప్పుడైనా చెప్పానా? చెప్పరేంటండి? యేసు నమ్ముకుంటే ఏ సమస్యలు రావని ఎప్పుడైనా చెప్పామా? నేను ఒకటే నమ్ముతాను, యేసును నమ్ముకుంటే ఏ సమస్య నుండైనా విడుదల పొందగలం. వస్తాయి. దేవుడు నమ్ముకున్నటువంటి దానియేలుని సింహాలపంలో వేయలేదా? షడ్రకు మేషకు అభేదనగులని అగ్నిగుండములో వేయలేదా? నిందల పాలు చేసి జైలుకు పంపించలేదా యోసేపుని? చెప్పరేంటండి? కరువు రాదా? శ్రమలు రావా? ఇరుకుల ఇబ్బందులు రావా? అంత సవ్యంగానే ఉంటుందంటారా? రోడ్డంతా ఒకే టైపులో ఉందంటారా? చూడండి, ఒక దగ్గరకు వచ్చిన తర్వాత గుంటల రోడ్లు వస్తాయి, ఒక దగ్గరకు వచ్చిన తర్వాత మట్టి రోడ్లు వస్తుంది. నీ జీవితము కూడా అలాంటిదే. కానీ నీ యొక్క కారు లేదా నీ యొక్క వాహనములో యేసుక్రీస్తు అనే డ్రైవర్ ఉంటే నిన్ను క్షేమంగా చేరుస్తాడు. భయపడమాక, సమస్యలు చూసి భయపడవద్దు. ఇప్పుడు గొల్యాతు అనే ఒక దుర్మార్గుడు దావీదు ముందు పెద్ద దుర్మార్గుడు దున్నపోతులాగా ఉన్నాడు, అందరూ భయపడుతున్నారు. దావీదేమన్నాడు? యెహోవా పేరట వస్తున్నాను, నేను ఖచ్చితంగా చంపేస్తానన్నాడు. అంటే నిన్ను జయిస్తాననే నమ్మకం ఉంది. ప్రియులారా, మీరు గమనించండి, నువ్వు ఎప్పుడైతే భయపడతావో నీ విశ్వాసం హరించకపోయిందని అర్థం అన్నమాట. విశ్వాసము ద్వారా రక్షణ పొందాం, విశ్వాసము ద్వారా సమస్యలు జయించగలం, విశ్వాసము ద్వారానే పరలోకానికి చేరగలం. హల్లెలూయా. పరలోకం వెళ్తామనే నమ్మకం ఉన్నవారు చేతులు ఎత్తండి. దయ్యం పట్టినటువంటి వాడు ఏమంటాడో తెలుసా? మనలో ఏ ఒక్కడో పరలోకానికి వెళ్ళడం అంటాడు. ఎవడాడు? ఎవడాడు? గట్టిగా చెప్పాలి. దయ్యము ఆ మనుషుల్లో ఉండి మాట్లాడుతున్నాడు. దయ్యము ఆ మనుషుల్లో ఉండి మాట్లాడుతున్నాడు. మీకు ఒక విషయం చెప్పనా? దేవుడు పరిశుద్ధుడు, ఆయన మనల్ని పవిత్రులుగా చేయగలడు అని బైబిల్ చెబుతుంది. ఆయన మనల్ని పరిశుద్ధులుగా మార్చుకోగలడు. హల్లెలూయా. రోడ్ల మట పిచ్చోళ్ళు ఉంటారా? పిచ్చోళ్ళు ఉంటారా? అలా పెరిగిపోయి ఉంటుందా? పురుగులు పడి ఉంటాయా పుండ్లకి? జాలి గల మనుషులు ఏం చేస్తారంటే గబగబా వెళ్ళిపోయి వాళ్ళు పట్టుకొని తీసుకొని వచ్చి శుభ్రంగా గుండు చేయించి ఏమండి ఆ ఒంటి మీద ఉన్న మురికి బట్టలు తీసేసి కొత్త బట్టలు వేసేసి చక్కగా అరికి వైద్యం చేసి ఆ గాయాలన్నీ కట్టి వారి యొక్క హాస్టల్లో జాయిన్ చేసుకుంటే అంత పురుగులు పట్టినటువంటి వారు, అంత పనికి మాలినటువంటి వారు కూడా చక్కగా కర్రోత పట్టుకొని చక్కగా హ్యాపీగా గిన్నె ఒకటి తీసుకొని భోజనంకి వెళ్తుంటారు. నేను చూసి ఎంత ముచ్చటపడిపోతానో, అయ్యో బాబోయ్ వీళ్ళు ఎక్కడున్నారు, ఎక్కడికి వచ్చారు అంటే. ఒక మనుషుడు తలుసుకుంటేనే ఒక పనికిరానటువంటి మనుషుడిని పైకి లేపి వస్త్రాలు మార్చి శుభ్రపరుచుకొని తన హాస్టల్లో జాయిన్ చేసుకుంటే సృష్టికర్తయిన దేవుడు నిన్ను నన్ను కడిగి శుద్ధునిగా మార్చి నిత్య జీవానికి తీసుకెళ్ళలేడా? నీకు అర్థమవుతుందా? నువ్వెందుకు భయపడుతున్నావు? సమస్యను చూసి భయపడవద్దు. నేను వాణ్ణి చంపేయగలను అని చెప్పాడు దావీదు. హల్లెలూయా. ఎలా చంపగలను? నీ దగ్గర కత్తి ఆయుధం ఏమీ లేదు కదంటే, యుద్ధము చేయువాడును నేను కాదు
నా దేవుడు చేస్తాడు. నేను ఆ పర్వతాన్ని చూసి భయపడట్లేదు. నేను ఈరోజు మీకు చెప్పే మాట ఏమిటంటే, మీకు అందరికి మనం చేస్తాను, నీ అప్పును చూసి భయపడమాక. అప్పు చేయడానికి భయపడు ఫస్ట్. దేనికి భయపడాలి? అప్పుకు భయపడతావా, అప్పు చేయడానికి భయపడతావా? అప్పు చేయడానికి భయపడతానన్నటువంటి వారు చేతులు ఎత్తండి. మరి అప్పు చేసి ఫ్రిడ్జ్ ఎందుకు కొన్నావు చెప్పమ్మా? అప్పు చేసి చీరలు కొంటావంట కదా నువ్వు, అన్ని చీరలు. హల్లెలూయా. బై తమ్ముడు ఇటు చూడండి ఒకసారి, నీకు వచ్చే సంపాదన ఎంత నువ్వు వాడే? ఎంతమ్మా? ఒక్కొక్కరు 2-3 నెలలకు ఒక సెల్లు పక్కన కొడుతున్నాడు వాడు భార్య మీద కోపంతో అని వేసేసి. ఎంతరా సెల్లు నాకు అర్థం కాదు. 20,000 పెట్టింది సెల్ రాదు కదా, 25,000 పెట్టింది రా వచ్చిద్దా వెంకటేశ్. నీకేం తెలుసు, నువ్వు కొనవుగా. అప్పు లేని ఏకైక మగాడు వాడే. హల్లెలూయా. ఆటో వేస్తూ అప్పు లేకుండా 2 ఇళ్ళు కలిగిన మగోడు వాడు ఒక్కడేనండి. ఆటో మీద స్తోత్రం చెప్పగలరా? ఎందుకంటే ఆడు జాగ్రత్త ఉండాలి. మరి అలా ఉండాలి, అలా ఉండాలి. నమ్మకంగా దశంభాగం తీస్తాడు వాడు, నమ్మకంగా తీస్తాడు దశంభాగం. రెండవది, అంత అన్నం ఉంటే, ఆ రోజు అంత అన్నం మిగిలిందనుకోండి, ఇసిరి పడేయడు. లే నా తెలుసులే కథ, ఆడు నా దగ్గర ఉన్నాడు. హల్లెలూయా. ఎంతకాలం ఉన్నావురా? 2 సంవత్సరాలు ఉన్నావా? 2 సంవత్సరాలు ఆడు నా దగ్గర ఉన్నాడు. అందులో 2 కోడిగుడ్లు ఎత్తాడు ఏడు నాకు తెలియదు, కానీ ఆ అన్నం వేస్ట్ కాకుండా చెరుకు ముద్దు నోట్లో పెట్టుకొని పడుకొని ఆ రోజుకి ఎల్లబుచ్చి రూపాయికి రూపాయి కూడగట్టి నమ్మకంగా బ్రతికే బిడ్డ ఆడు. స్తోత్రం చెప్పాలి. మరి ఇల్లు చూడండి, చాలా ఉన్నదానిలో నీట్గా ఉంటుంది, ఉన్నదానిలో నీట్గా ఉంటుంది. వేసేదేంటి? ఆటో. ఆడెవడో కొటేషన్ రాశాడు ఒక మాట, ఏమిటంటే, సముద్రానికి అలలు రాక తప్పదు, అమ్మాయికి కలలు తప్పవు, ఆటో వాడికి అప్పులు తప్పవట. ఏంటి ఆ కొటేషను? సముద్రానికి అలలు తప్పు, అమ్మాయికి కలలు తప్పు, ఆటో వాడికి అప్పులు తప్పవట. అరే నువ్వు కింద ఇంకొక మాట రాయిరా, యేసుని నమ్మితే, యేసును వెంబడిస్తే, నమ్మితే కాదు యేసును వెంబడిస్తే ఇవన్నీ కొట్టివేయబడినయిరా. నేనే దానికి నిదర్శనం చెప్పరా? హల్లెలూయా. అప్పును చూసి భయపడి చచ్చిపోమాక అప్పు చేయడానికి భయపడు, అప్పు చేయడానికి భయపడు. అరే విచ్చలవిడి విచ్చలవిడి లగ్జరీగా ఖర్చు పెట్టేసి, ఏమండి మీ సంపాదన ఎంత, మీరు చేసే పిచ్చి పని ఎంత, నాకు అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు. జొమాటోలకు ఆర్డర్లు పెట్టుకొని ఎప్పుడన్నా ఒకసారి హోటల్కి వెళ్ళి తినడం తప్పులేదు. అన్నం వండుకోకుండా ఏకంగా జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటావా? మీకు అర్థం కాలేదా? స్తోత్రం చెప్పండి ఒకసారి. మీరు వాడే సెల్ ఫోన్లు ఎంత ఖరీదు, దాని ఖరీదు ఎంత? నీ సంపాదన ఎంత? నువ్వు చేస్తున్న పని ఏమిటి? నువ్వేమైనా కోటీశ్వరులు అనుకున్నావా, కోటీశ్వరుడు అనుకున్నావా? ఏమైనా గజనీడ ఆఫీసర్స్ బ్రతికినట్టు బ్రతకడానికి ఏంటి నాకు అర్థం కాదు. నీదేమైనా గ్రీన్ సంతకమా? చెప్పరేంటండి? హల్లెలూయా. ఏమనుకోకండి, ఉన్నదానిలో జాగ్రత్తగా బ్రతికి సంపాదించగలగండి, తప్పులేదు. ఒకవేళ ఇప్పుడు అప్పు ఉందా, దానికి భయపడకండి. భయపడితే చచ్చిపోవాలనిపించింది, వణికిపోయి రోగాలు తెచ్చుకుంటావు, చచ్చిపోతావు, కానీ దానికి భయపడకండి. ఇంకో మాట చెప్పన, లోకమనే అధికారమునకు, లోకమనే క్రూరత్వానికి, లోకములో ఉన్న వాటికి భయపడవద్దు. ఇంకా ఇంకో కోణంలో చెబుతాను మీకు. హల్లెలూయా చెప్పగలరా? వాస్తుకు భయపడమాక. దేనికి భయపడద్దు? భయపడితే పాపానికి భయపడు.
నువ్వు పెడుతున్న మెసేజ్లు నీ కొంపలు ఆరుస్తాయి అనే సంగతి దానికి భయపడు. వాస్తు కాదు భయపడాల్సింది. ఇప్పుడు నా ఇల్లు చూడండి, మీరు ధైర్యం తెచ్చుకోండి. హల్లెలూయా. నేనుండే ఇల్లు ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. మీరు కాపురం ఉంటారా? నేనుంటున్నాను కదా, నా భార్య పిల్లలు ఉన్నాం, మేమందరం ఉన్నాం, మేము హ్యాపీగా ఉన్నాం. స్తోత్రం చెప్పాలి, రెండు చేతులు చెప్పండి. అందులో ఆరోగ్యంగానే బ్రతుకుతున్నాం, మాకు ఏది ఏ హాని కలగని విటలేదు. కారణం ఏంటో, మేము నమ్మింది వాస్తును కాదు, మేము నమ్మింది సృష్టికర్తని. తిథులు, నక్షత్రాలు, సమయాన్ని ఎంతమంది నమ్ముతారు? నమ్ముతారా? ఇదిగో అబద్ధాలు అడకండి. హల్లెలూయా. మరి నేను పెట్టిన డేట్ ప్రకారం పెళ్లి చేసుకోవచ్చు కదా, మరి పంతులు గారిని ఎందుకు అడుగుతున్నావు? చెప్పరేంటండి, పంతులు గారు కూడా వాళ్ళని ఒక రకంగా చేస్తాడు. చెప్పనా, మూటం వచ్చిందంటాడా? మరి మూటంలో పెళ్లి పెట్టుడు లగ్గం అంట. ఏం లగ్గం అది? మరి మిగతా లగ్గం ఏంటి? ఉన్న లగ్నం పెట్టుడు లగ్నమా? పిచ్చోళ్ళారా, మీకు తెలీదు, ఆయన సమయం వచ్చినప్పుడు పెళ్లి చేస్తాడు. హల్లెలూయా. రెండు చేతులు చెప్పండి. కరెక్ట్గా యాజ్ ఇస్గా లగ్నం ప్రకారమే జీలకర్ర బెల్లం పెట్టించుకున్న వాళ్ళు ఎంతమంది ఇడిపోలేదు? ఎంతమంది పోలేదు? అర్థమవుతుందా? జీలకర్ర బెల్లం పెద్దోళ్ళు మళ్ళీ పంతులు గారు జీలకర్ర బెల్లం మీద పెట్టండి, టైం అయిపోతుందా? జీలకర్ర బెల్లం పెడితే ఇంకా అయిపోయినట్టేనంట. మరి వాళ్ళకి అంత ఉంది, కనీసం మరి పాస్టర్ గారు వాళ్ళు బిజీగా ఉంటారే. అమ్మాయిని అబ్బాయిని పెందలకాడ దేవాలని ఉంటుందండి. అమ్మాయిని అమ్మాయి అమ్మాయి వచ్చేసరికే మాకు సగం ఊపిరి పోయి కూర్చుంటుంది అక్కడ. మేము పెట్టింది ఏమో 10 గంటలకైతే, అమ్మాయిని తీసుకొచ్చేది 1 గంటగా. 1 గంటకు తీసుకొచ్చి ఇద్దరు తాగుబోతులను తగిలిస్తారు మాకు. పాస్టర్ గారు టైం, మరి భోజనాలు. ఇప్పుడు మేము వాక్యం చెప్పేళ్ళు ఇవ్వాలా, చేయకుండానే గబాన్ కట్టించాలా? మీరు చెప్పండి, ధర్మం చెప్పండి. మేము నొచ్చుకోమప్పుడు ఖచ్చితంగా నొచ్చుకుంటాం. ఈ అక్కడ దొరికారు, ఈ సైతాన్ మంద, ఈ పనికి మనల్ని మంద, ఇప్పుడు దాకా రెడీ, మనల్ని తొందర పెడతారేంట్రా? సరే కానీరా, ఆత్రం సూత్రం ఆమె కట్టు, తల కట్టు. దేవునికి ఒక్కడికి భయపడితే నువ్వు దేవునికి దేనికి భయపడాల్సిన అవసరం లేదు. దేవునికి భయపడండి చాలు. దేవునికి నేనేమైనా హృదయాన్ని నొప్పిస్తానేమో, ఎక్కడైనా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నానేమో, ఆ ఒక్కటి తప్ప ఇంక దేనికి భయపడవలసిన అవసరమే లేదు. చూడండి, దావీదు ఒక మాట అంటాడు, దేవా నేను ఆకాశమునికి ఎగిరితే నువ్వు అక్కడ ఉన్నావు. అంటే విమానాలు కనిపెడతారని అప్పుడు తెలిసేమో పరిశుద్ధాత్ముడికి. నేను ప్రతి విమానం ఎక్కిన ప్రతిసారి ప్రార్థన చేసుకుంటానమ్మా, ఎందుకంటే విమానం లేవడం ఒక అద్భుతం, దిగడం మరొక అద్భుతం. మధ్య మధ్యలో అయ్యే మేఘాలు వస్తాయంట, టక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 ట ఊగిపోతూ ఉంటుంది. ఊగిపోయేటప్పుడు గుండె కానీ వీక్గా ఉంటే ఆగిపోయింది. మొన్న మధ్య ఎవరో అదింది, సింగపూర్ ఫ్లైటు ఉన్నట్టుండి ఒక్కసారి అలా చాట్లో బియ్యాన్ని ఎగరేసి చూశాడు. అలా ఎగరేస్తే కిందబడి నడుము ఇరిగిన వాళ్ళు, కాళ్ళు ఇరిగిన వాళ్ళు, ఒక అతను చచ్చిపోయాడు. ఎక్కడ ఇది ఎగిరింది? నేల మీద కాదు, ఆకాశంలో. ఊపిరి పీల్చుకొని ఆ మధ్యలో ఇంకొక ఎయిర్పోర్ట్ ఉంటే చేరాల్సిన గమ్యం కాకుండా ఏరే దగ్గర దించేశారు. ఎందుకంటే ఈ బలమైన మేఘాలు ఉంటాయి, చూశారండి. ఆ మేఘాలు ఢీకొన్నప్పుడు ఇది చాలా డేంజర్లో పడిపోతూ ఉంటుంది. కానీ భూమి మీద సముద్రములో ప్రయాణాలన్నిటికంటే సేఫ్ ప్రయాణం ఏదైనా ఉందంటే అది ఆకాశ ప్రయాణమే. దాని తర్వాత ఇవన్నీ అవి త్వరగా యాక్సిడెంట్లు కావు, అయితే ఎవడం బ్రతకడు. మీకు అర్థమైందా? వాళ్ళు చెబుతుంటారు ఏదో, మీరు ఇప్పుడు ఆక్సిజన్ అందకపోతే ఆ పైన నుండి మాస్క్ వస్తుంది, ఇలా మూతికి పెట్టుకోండి. ఒకవేళ ఈ ఫ్లైట్ ఏదైనా ప్రమాదంలో పడిపోతే మీ సీటు కిందే ఒక లైఫ్ జాకెట్ ఉంటుంది,
ఆ జాకెట్ వేసేసుకోండి, ఇదిగో ఇలా ఇక్కడ డోర్ ఉంటుంది అందులో నుంచి దూకియండి. మీకు అర్థమైందా? నేను చూసి ఏంట్రా ఈ లైఫ్ జాకెట్ వేసుకొని అందులో దూకేయాలా? దూకిన వెంటనే చచ్చిపోతాం కదా. జరక్కు ఇదంతా ఎందుకు దూకడాలి, ఎందుకు ఈ జాకెట్ నమ్ముకోవటం ఎందుకని కళ్ళు మూసుకొని ఒకటే ప్రార్థన చేస్తాను, ప్రభువా నువ్వు ఆకాశమునికి ఎగిరితే నువ్వు అక్కడ ఉంటావు. హల్లెలూయా. భూమి మీద ప్రయాణం చేస్తే అక్కడ ఉంటావు. సముద్రపు గంచములోనికి, సముద్రపు అడుగు భాగానికి వెళ్ళిన నువ్వు అక్కడ ఉన్నావు. ఉన్నావు కనుక నన్ను కాపాడతావు. హల్లెలూయా. ఇప్పుడున్న క్రైస్తవులకు ఉన్న బుద్ధిహీనత చెప్పనా? కష్టాలు వచ్చినప్పుడు చూస్తాడు నా దేవుడు, రోగాలు వచ్చినప్పుడు చూస్తాడు దేవుడు, చూస్తున్నాడు దేవుడు. సూపర్ విశ్వాసం ఉంది. మరి బూతులు మాట్లాడేటప్పుడు వినడంటారా? సైగలు చేసుకునేటప్పుడు చూడడంటారా? చెప్పరేంటబ్బాయ్, సైగలు సైగలు చేస్తావే చూడ్డా? ఈ భయం కాదమ్మా, ఆ భయంతో బ్రతుకు, దేవుడు నిన్ను దీవిస్తాడు, అదే నీకు సరిహద్దు. హల్లెలూయా. లోకమనే అరణ్యంలోనికి వెళ్ళొద్దు. మీకు ఎదురవుతున్న ఆ పర్వతాలను చూసి భయపడవద్దు. అర్థమవుతుందా? ఈ సరిహద్దుల మధ్యలో ఉండాలి. ఇంకా రెండు ఉన్నాయి. ఏమిటంటే సముద్రం, యూప్రటిస్ నది, మరొక రెండు అద్దుల్లో ఉన్నాయి. స్తోత్రం చెప్పాలి. మొత్తం నాలుగు దిక్కులు ఉంటాయి కదా.